హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ తెనాలి. తెనాలిలో మెష్వి గుండు ఫంక్షన్ పెట్టమంటున్నారు కదా, గుండు ఫంక్షన్ కన్నా ముందు ముందు రోజు అనుకుంటాను. సో ఒకటి రెండు ఉన్నాయి, అవి పెట్టేశాక మీకు ఖచ్చితంగా అది పెడతాను. అండ్ ఇవాళ అయితే ఒక అద్భుతమైన రెసిపీ చూపిస్తాను, అది కూడా హల్వా అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సో డెఫినెట్గా ఇదైతే ఈ రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చేస్తుంది, ఐమ్ వెరీ ష్యూర్. సో ఇది ఒక కుక్ని చూపించాను కదా, వాళ్ళ దగ్గర చేయించాము. సో ఆ లేడీయే మాట్లాడుతూ చేస్తారనమాట, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ కుక్ డీటెయిల్స్ కూడా అడిగారు ఇది వరకు, నేను ఇచ్చాను. అగైన్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఈ వీడియోలో కూడా. అండ్ ఈ వ్లాగ్లో మీరు చాలా తక్కువ వాయిస్ ఓవర్ వింటారు, మీరు ఎక్కువ ఈ కాన్వర్జేషనే చూస్తారు, లైక్ హౌ డు వీ స్పెండ్ టైమ్ అనేది డైలీ రొటీన్ అంతే. సో చలో కింద ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుకుంటున్నారో, డిస్కషన్ ఏంటో చూసేద్దామా. వీడియో చూస్తారా? ఏం వీడియో? మిమ్మల్ని తీస్తాను. అయితే కొంచెం రెడీ అవ్వండి, చూపిస్తా ఇక్కడ గేమ్ కూడా. ఎల్లా బారా దోయం అసలు ఫస్ట్ రావాలంటే ఏంటి? అసలు ఫ్యామిలీ ఇంట్రొడక్షన్ పెడదాం అనుకున్నా, ఓం శాంతి ఓం టైప్ లో ఊహించుకున్నా. ఓం శాంతి ఓం లో ఒక సాంగ్ లో ఇంట్రొడ్యూస్ చేస్తారు చూసారా, కపుల్స్ ని ఆ టైప్ లో ఇమాజిన్ చేసుకున్నా. వాట్ గర్ల్స్ ఏం చేస్తున్నారు? కేక్. వాట్ కేక్? వెనీలా కేక్. ఏంటి వర్షి మాట్లాడదా? సరణి ఒకటే మాట్లాడుతుంది. మీకు ఎలా తెలుసు కేక్ చేయటం? ఎవరు? లాస్ట్ టైం మేము స్కూల్ లో కేక్ చేయమని ఊరికి ఫన్ యాక్టివిటీ లాగా కేక్ చేయమని ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నాం. ఓకే, ఐటమ్స్ తో చేస్తున్నాం. ఓకే, కిడ్స్ రెసిపీ. కానీ ఇవాళ పెరుగు లేదు. ఓ, కానీ ఇవాళ పెరుగు లేదు. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? వాట్ ఈస్ యశిక డూయింగ్? యశిక, యశిక తెనాలి ఎలా ఉంది? బాగుందా? ఎన్ని రోజులు ఉందా? ఫైవ్ డేస్. అంతేనా? హండ్రెడ్ మంత్స్. మరి నీకు స్కూలు, నీకు స్కూల్ ఎలా అమ్మా? మరి ఇక్కడ చదువుతుందా? అన్నయ్యతో వెళ్తావా? యశిక నీకేమవుతుంది? చెల్లి. చెల్లిని స్కూల్కి తీసుకెళ్తావా నీతో పాటు? వెస్ట్ బెర్రీకి వెళ్తావా? ఓకే సరే, అయితే ఈటాసా తీసుకెళ్తా. టెన్నాస్ అయినా ఓకే. అసలు మన ఇంట్లో వండుతారా? అది రా బాలే, డిస్కషన్ ఇస్ ఓవర్. రేపే ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, తినాల్సిందంతా రేపు ఎల్లుండి తినేసేయాలి. మనకు కాదు, వాళ్ళు వస్తారు కదా సతీష్ వాళ్ళు. సతీష్ వాళ్ళకి నో నాన్ వెజ్. మీ అందమైన హిప్ కొంచెం దాస్తారా? మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం బెంగళూరులోనే ఇంట్లో. ఇంట్లోనా? ఏం చేస్తున్నావు ఇంట్లో? ఇక్కడ ఏం చేద్దాం? ఆగా, ఇక్కడ ఏం చేద్దాం? మాకు పబ్బులు కావాలి, పార్టీలు కావాలి. గౌతంలో ఏంది పబ్బా? వద్దు, గౌతంలో పబ్బులకి వెళ్ళాం మేము. గౌతం కన్నా గౌతమ్ గౌతమ్ అంటారు. ఒక్కసారి కూడా వెళ్ళా నేను గౌతమ్, నన్ను ఒక్కసారి కూడా తీసుకెళ్లేదు ఎవరు. లేదు, కాదు చెప్పాలి. ఎక్కడ సెట్ చేద్దాం చెప్పు, కెమెరాలు వెళ్తే ఇలా కాదు, మనం సెట్ చేయాల్సిందే బాలు. కాదు ఇలా ఫోన్ పెడితేనే దడుచుకుంటున్నారు. అంత పెద్ద స్టాండ్ పెట్టాను అనుకో, స్టాండ్ పెడితే అటువైపు రారే. అబ్బచ్చా, కానీ పాటలు పాడడం ఆపేశాడు తెలుసా, ఇచ్చలు విడిగా పాడుకునేవాడు. ఇంట్లో పాటలే పాడుకోవట్లేదు.
అక్క ఏం రెడీ అవుతున్నా? ఆగను, వారం రోజులు ఆగే అదే ఎక్కువ. వారం ఆపారు మీరు నన్ను? శుక్రవారం, శనివారం, ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. లేదు అక్కడ వచ్చేస్తాను మరి మూడింటికి అలా. లేదు, సంక్రాంతి వరకు ఉన్నాం. అమ్మాయిలు ఎంత వరకు వచ్చింది కేక్? పాలు లేక కాదు, కాలీఫ్లవర్ తో చేయాలి కానీ బడ్జెట్ వేస్ట్ రాకూడదు. ఈ అమ్మాయి దగ్గర డాన్స్ వేయించి షూట్ చేద్దాం అంటే ఈ అమ్మాయి మొహమే చూపించదు ఏంటి సురేఖ? కదా నాకు అసలు ఫిదా సాంగ్ చూస్తే ఈ అమ్మాయి గుర్తొస్తుంది. ఇబిదా సాయంత్రం. హలో హలో, కాదు ఏం హల్వా అంటే సొరకాయ హల్వా బాగా చేస్తారా? సొరకాయ హల్వా చేస్తారా? కాలీఫ్లవర్ తో ఏం చేస్తారు మీరు? కాలీఫ్లవర్ 65 చేస్తారా? బాగా చేస్తారా? 65 అంటే ఎక్కువ వెట్టిగా లేకుండా కొంచెం డ్రైగా. అర్థమైంది కదా మీకు? కాదు, ఇందాక ఇంకేదో చెప్పారు, కాజుతో పాటు కోవా, కోవా పచ్చి కోవానా? మళ్ళీ మెల్లన్ సీడ్స్ ఏమో. సో ఇవాళ స్నాక్స్ అయితే అది, సొరకాయ హల్వా చెప్పాను కదా, సొరకాయ అండ్ క్యారెట్ కలిపి చేశారు, అండ్ గోబీ 65 కొంచెం డ్రైగా అడిగాను కదా అదే చేశారు. అసలు ఎంత క్రిస్పీగా ఉండిందో తెలుసా? ఆ తర్వాత కూడా అంటే యూజువలీ క్రిస్పీగా ఉన్నా కూడా ఒక 2-3 గంటలు పెట్టేసిన తర్వాత కొంచెం మెత్తబడతాయి కదా, అలా ఏం లేదు, తర్వాత కూడా క్రిస్పీగా ఉన్నాయి, చాలా బాగుండింది. సో ఇవి ఈవినైతే మీరు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, బయటకు కూడా వచ్చి వంట చేస్తారంట, అదంతా నేను ఆవిడ దగ్గరే మీకు చెప్పిస్తాను. సో యా, ఇక్కడైతే నేను లిస్ట్ రాస్తూ ఉన్నాను ఏమేం కావాలి తెప్పించుకోవడానికి. అడిగిన దానికన్నా కొంచెం టేస్ట్ ఎలా ఉంది? నిజమా? అదేంటి అలా చెప్తారు పాపం? యాక్చువల్లీ నేను చెప్పా కదా, నువ్వు షుగర్ సిరప్ వెయ్యాలి లోపల, అప్పుడే నీకు మాయిస్ట్ గా ఉంటుంది. లోపల కొంచెం ఉడకలేదు. ఓకే, కింద డిస్కషన్ అయిపోయాను కదా, నేను చెప్పాను ఆ స్వీట్ అండ్ హాట్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు నన్ను పిలవమని, నేను చూడాలి, నేను నేర్చుకోవాలి అని. సో యా, ఇప్పుడైతే ఐ థింక్ 6 ఆ టైం అవుతుంది అనుకుంటాను. పిలిచారు పైకి, అన్ని రెడీ చేసేసుకున్నారు. ఇప్పుడు వెళ్ళి మనం ఆ రెసిపీ చూసేద్దాము. వేపుతారు కదా ఫస్ట్ బాగా. ఎంత టైం పడుతుంది మీకు హల్వాకి? కొద్దిసేపేనా హల్వా? బాగా వేపాలి కదా. అరగంటలో అయిపోతుందా? టైం ఎంత అయిందిరా? ఇప్పుడు టైం వచ్చి 5:45 అయింది. సో హియర్ ఇస్ అ టిప్ ఫర్ యూ. ఫస్ట్ అయితే ఈ పుచ్చపప్పు ఉంది కదా, దాన్ని వేపుతూ ఉన్నారు. అదైతే మామూలుగా ఎగిరి పడతాయి అంట, సో కాజు కూడా కలిపేస్తే అలా అవ్వదు అనమాట. ఇందులోనే వేసేస్తున్నారా కాజు కూడా? ఇలా తీసేసుకోవాలి. అదే రెండు కలిపి వేపేస్తారా? అవి ఒకటైతే తేల ఎంత లెక్క పడతాయి. అవునా? ఇది మంట బాగా వస్తుంది అమ్మ కదా, అయిపోయింది సరిగ్గా పెట్టలేదా? లీక్ అవుతుంది. అక్కడమ్మా లూజ్ అయ్యి తీసి పెడుతున్నాం కదా. బ్లాస్ట్ అయితే మీ పేరు ఊరు చెప్పండి. ఈ చుట్టుపక్కల ఎవరన్నా చూస్తూ ఉంటే అవసరం అయితే మిమ్మల్ని పిలుస్తారు. చెప్పండి. నంది వెలుగు. వంట మల్లీశ్వరి. మీరు ఇప్పుడు వంట అంటే మామూలుగా ఎలా పెళ్లిళ్ళకి అన్ని వెళ్ళి చేస్తారా? పెళ్లిళ్ళకి వెళ్తాను. మీ ఇద్దరే వెళ్ళి చేసేస్తారా పెళ్లిళ్ళకి కూడా? మనుషులు తీసుకెళ్తాం.
అవసరాన్ని బట్టి ఇప్పుడు ఏమైంది అనుకో 10 మంది వెళ్తాం అక్కడ వాళ్ళు అక్కడ అందరు ఒక ఊర్లోనే దొరకరు కదా పెద్దపాలెం నుంచి చుట్టుపక్కల ఊరు నుంచి అంటే మీరు ఏ ఊరికన్నా వెళ్తారా అన్ని ఊర్లకి వెళ్తాం అవునా అన్ని ఊర్లకి మా తిరుపతి మా ఊరికి వస్తారా ఎక్కడికైనా వస్తా ఉన్నా నిజం అవునా బెంగళూరు వెళ్తాం సినిమా యాక్టర్ల గొడవ ఉండొచ్చాంరా అవునా ఏ యాక్టర్స్ కి సినిమా యాక్టర్కి ఎక్కడంటే వాళ్ళు సాయిబాబా నాటకం చేస్తుంటే అక్కడ కూడా చేసి సో మీరు 1000 మంది వరకు చేయగలరా వంట 2000 మంది నాన్ వెజ్ వెజ్ అన్ని ఎన్రోల్ ముందు చెప్పాలి మీకు మాకమ్మ 15 రోజుల ముందే అని చెప్పారు అట్టా ఇప్పుడు ముందు ఒప్పుకున్నాయి అంటే కదా తల్లి మీరు ఇంకా ఫుల్ బిజీగా ఉంటారా ఇప్పుడు బాగుంటాం ఇప్పుడు సీజన్ అయితే 3 నెలల ముందే మాకు ఆర్డర్లు వచ్చేసారు తారీఖు వాళ్ళు పెళ్లిళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే బ్రాహ్మణులకి ముందు చెప్పి తర్వాత మాకు కూడా చెబుతారు ఓ 30 మంది కంటే మీ ఇద్దరే చేసేస్తారా 30 మంది కాదు 200-300 మంది కూడా మేము ఇద్దరమే చేస్తాం అవునా మొన్న ఇదిగో నన్ను ఇప్పుడు ఏం చేస్తున్నాను నెయ్యి వేసారు కింద ఏం చేస్తున్నారు పైకి రమ్మనొచ్చుగా కిందే కూర్చుని ఉన్నారు అదిగమ్ ఏడైంది కనపడుతుందా క్యారెట్ చూరంకొని బాలుదా వంట నేర్పిస్తా నీకు ఏం నవ్వుతున్నావు ఏంటి బాలు అబ్బాయిలు వంట నేర్చుకోకూడదా ఎందుకు నవ్వుతున్నావు చెప్పు మరి దా చూద్దాం దా హల్వా ఎలా చేయాలో నానా ఒక పొయ్యి చూపివా లేదు అందులోంచి గ్యాస్ లీక్ అవుతుంది రిపేర్ చెయ్యి రిపేర్ చెయ్యి ఏంటది ఎలా ఉంది దారుణంగా ఉందంటగా మాధవ్ చెప్తున్నాడు ఏం చేస్తున్నావు ఏంటమ్మా ఏం చేస్తున్నావు చెప్పు నోట్తో చెప్తే వింటా రుద్దుకున్నావా ఏం రుద్దుకున్నావు నేను కూడా క్యారెట్ హల్వా బీట్రూట్ హల్వా చేస్తా కాదు సొరకాయ హల్వా దా కానీ నేను ఎక్కువసేపు నాకు బీట్రూట్ హల్వా చేయాలంటే 2 గంటలు పడుతుంది ఎక్కువ వేపుతా ఎక్కువసేపు ఉడికిస్తా పచ్చిగా ఉండకూడదు కదా అన్నట్లు 2 గంటలు ఇది పాకంలో ఉడితే బాగుంటుంది ఇది బాగా ఎక్కువ వేసామనుకో అది బాగా మాడిపోయినట్టుంటది ఇప్పుడు ఇది పాకంలో ఉడితే బాగుంటుంది జస్ట్ నీళ్లు పోయే వరకు అట్లా నీళ్లు పోయి చూసావా తల్లి నీళ్లు పోయి నీకు చూసావా చూసా నీళ్ళు అసలు ఏమన్నా ఉండయా మళ్ళీ గీయేసారా కొంచెం అది వాసన బాగుంటుంది చేసేస్తున్నావా సెట్ చేసేస్తున్నావా స్క్రూ డ్రైవర్ అయి లేవుగా గ్యాస్ సిలిండర్ కి కూడా స్క్రూ డ్రైవర్ వాడతారా బాలు పైప్ ఓపెన్ చేయాలి కదా అవునా తప్పదా స్క్రూ ఇక్కడ స్క్రూ ఉంది కదా ఓకే ఈ స్క్రూ ఓపెన్ చేయడానికి స్క్రూ డ్రైవర్ వాడాలి ఓకే చూసావా నిన్న ఎంత మాట్లాడి ఇచ్చేసానో వీడియోలో చూసావా నీకు భయం పోయింది అరే అరే పరిగెత్తాను ఆగమంటే స్క్రూ డ్రైవర్ తీసుకొని తీసుకోండి మాట్లాడుకుందాం ఏం చేస్తున్నా కింద కొంచెం పైకి రమ్మని వచ్చింది అందరిని మీకు అర్థమవుతుంది కదా రెసిపీ గీలో క్యారెట్ ని ఆ తడంతా పోయే వరకు వేపారు అవును ఇంకో వైపు పెట్టి సొరకాయ కూడా వేపేయచ్చు కదా అప్పుడు వేసేస్తున్నారా పాకంలో ఉడుతుంది చూడు మీరు నేనేం చేస్తా అంటే అది పాల్తోను మీరు చూడాలి అది సరిపోతుందా మరి తక్కువ తినే వాళ్ళు ఉన్నారు కదా మన ఇంట్లో అందరు తినాలి కదా ఓకే ఇప్పుడు చక్కెర పాకంలో ఉడక పెట్టాలా బాగా ఉడికిపోయి గట్టిగా రావాలి దీంట్లో వేపి మళ్ళీ పాలు కాసి పాలలో ఉడకపెట్టి మళ్ళీ అవి గట్టిపడేదా బాగా ఉడికిన తర్వాత మళ్ళీ చక్కెర వేసి మళ్ళీ ఉడకపెట్టి అలా చేస్తా అందుకే అంత టైం పడుతుంది అంతసేపు
చెప్పినంత టైంలో అవ్వలేదు కానీ ఒక గంట 50 మినిట్స్ పట్టినట్టుంది. అంటే ఫ్లేమ్ చాలా లో ఉంది అందుకని. యూజువలీ వీళ్ళు చేసే పొయ్యిలు పెద్ద ఉంటాయి కదా, త్వరగా అయిపోతుందంట. చూసారా, మీకోసం అద్భుతమైన వంటలు నేర్చుకుంటున్నా ఇక్కడ కూర్చొని. 2 గంటల నుంచి కూర్చొని నేర్చుకుంటున్నా కదండి. కాదు, సొరకాయ. ఎవరది? సొరకాయ, క్యారెట్ హల్వా అంటారు, భారతీయ హల్వా అంటారు. భారతీయ భారతీయ అంటారు, బార్క్ అంటారు. బార్క్ బార్క్ హల్వా అంటారు. కింద కింద ఏం కలర్ వచ్చిద్దమ్మా, పైన మా ఆయన కోసం వంటలు నేర్చుకుంటున్నా. నువ్వు నేర్చుకో మీ ఆయన కోసం. వెళ్తున్నావు ఆస్ట్రేలియా, వెళ్ళి కొంచెం. నాకు వచ్చి నేను బాగా చేస్తా, కానీ ఇది డిఫరెంట్. డిఫరెంట్ అంటే అదే అక్క, లేయర్ బర్క బర్క. ఏంటది? భారతీయ హల్వా అంటారు, భారతీయ హల్వా అంట. ఇప్పుడు ఏంటి? వేపింది అక్క. నువ్వు కూడా అలాగే చేస్తావా షుగర్? ఓ, నేను ఒకటేనా తేడాగా చేసేది? క్యారెట్ వేపేసేసి నేను పాలు కూడా ఉడకపెట్టి ఆ తర్వాత పాల్లో ఇదేసి ఉడకపెట్టి కాయ పెడతా. నా లాంగ్వేజ్ చూసి నవ్వుతున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు పాలు దాంట్లో ఇక్కడ మాటలు చాలా లోగా వినిపిస్తున్నాయి, సో నేను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తాను మీకు. క్యారెట్ ఉంది కదా, బాగా వేపారు కదా నేతిలో, అంటే షుగర్ వేసిన తర్వాత పాకం వస్తుంది కదా, దాంతోనే బాగా ఉడకాలంట. ఆవిడ అంటున్నారు క్యారెట్ హల్వా చేసేటప్పుడు కూడా కోవా ఒక్కటే వేస్తారంట, పాలు అసలేరంట, టేస్ట్ చాలా బాగుంటుందంట. ఇదేంటంటే క్యారెట్ సొరకాయ రెండు లేయర్స్లా వస్తాయి చూడటానికి. చూడటానికే కాదు, తినడానికి కూడా అసలు ఎంత బాగుందో. మళ్ళీ కూడా చేయించుకున్నాను నేను తెలుసా ఇంకొకసారి కూడా. సో యా, ఇప్పుడు ఏంటంటే సొరకాయ ఉంటుంది కదా, సొరకాయ తురుముతున్నారు కదా వెనకాయన. వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట. ఆయన మామూలుగా అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటారు, కట్ చేయడం అవన్నీ ఈవిడ చేస్తారనమాట. సో సొరకాయ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇలా వేపి కొంచెం అందులో కూడా పాకం షుగర్ వేసి పాకం వచ్చి దాంతో కొంచెం పాలేస్తారంట. ఆ తర్వాత రెండు కలిపి లేయర్ లాగా చేస్తారు, చూపిస్తాను. కోవా కూడా ఎంత తీసుకున్నారంటే, ఇప్పుడు మీరు చూసారు కదా క్యారెట్ క్వాంటిటీ అండ్ సొరకాయ కూడా చూపిస్తాను. ఈ రెండుకి కలిపి 200 గ్రామ్స్ కోవా తీసుకున్నారు. చికెన్ పచ్చడి ఫేమస్ అంట, రొయ్యల పచ్చడి అంటే. నాటుకోడే గట్టిగా ఉంటారు కదండి, దానితో పచ్చడి అంటే ఇంకా నవల్లాగా సావాలేమో. ఏంటమ్మా కాలీఫ్లవర్? ఏంటమ్మా ఏం పట్టాలమ్మా? కాలీఫ్లవర్. ఇందాక ఏమన్నారు నాకు అదే పూల, కాలీఫ్లవర్ పూలు, అది కూడా పూవే. విన్నారా, కాలీఫ్లవర్ పూలు అంట. అప్పటి నుంచి పూలు పట్టండి పూలు పట్టండి అంటున్నారు. ఏం పూలు అంటే కాలీఫ్లవర్. హే, డాన్స్ అయింది రెండు స్టెప్లు. మాధవ మామ దగ్గర వేపియో రెండు స్టెప్లు. ఏంటమ్మా ఏం తెచ్చావు? కాలీఫ్లవర్. సూపర్, నువ్వు అన్న కాలీఫ్లవర్ అని చెప్పావు, పూలు అని చెప్పాలి. కాలీఫ్లవర్ పూలు ఆయన పూలంట. అదు శ్యామ్లా, ఓ అందుకా? అయితే రేపు డ్రెస్ వేసుకొస్తావా తీస్తా వీడియో? ఏం శ్యామ్లా సిగ్గుపడితే ఎలా చెప్పు. కాదు తెలుసా, ఒక చౌపోగు పెట్టుకోవడం ఫ్యాషన్ ఈ మధ్య. ఇది ఇంకా గట్టిగా అయిపోతుందా? గట్టిగా అంటే బాగా, అంత గట్టిగా ఏమవుదు. ఇప్పుడు భోజనాల మీద కొంచెం, ఇది నెయ్యా, ఇంత నెయ్యి తింటా లేదు నాన్న, కొంచెం వేసి సర్వ్ చేసి ఏడి కట్ట ఒక వచ్చింది. ఏంటది చెప్పు, మళ్ళీ చెప్పు, ఏం కలుస్తున్నాయి?
ఓకే క్యారెట్ బాగా అయిపోయాను కదా, ఆ తర్వాత నేను కిందకి వెళ్ళి వచ్చేలోపు సొరకాయ కూడా వేపేశారు. ఇందాక ఎలా అయితే క్యారెట్ వేపారు నేతులు, అలాగే ఇదైతే నెయ్యిలో వేపారు బాగా. పాలు పోసి ఉడకనిచ్చారా ఇది? ఇంకేం పాలు పోయలే, మీరు వచ్చిన రెండు సొరకాయలకి 1/2 లీటర్ పాలు వచ్చాం కదా, నీళ్ళు ఫీల్ చేసి ఇప్పుడు మళ్ళీ కరగాలి కదా, కరిగి పాకానికి రావాలి. ఓకే, సో అలా కరిగి పాకానికి వచ్చిన తర్వాత ఇందులో యాడ్ చేశారు గ్రీన్ ఫుడ్ కలర్, ఎందుకంటే లేయర్స్ అని చెప్పాను కదా. క్యారెట్ రెడ్ కలర్ ఆల్రెడీ ఉంది, సో ఇందులో గ్రీన్ వేశారనమాట ఫర్ దాట్ లుక్. అండ్ ఇప్పుడైతే స్ప్రెడ్ చేసేస్తూ ఉన్నారు. ఫస్ట్ గ్రీన్ కలర్ వేశారు, దాని మీద ఈ క్యారెట్ ఉంది కదా, క్యారెట్తో చేసాము, అది వేశారు. బై ద వే, ఇది ఇందాక చెప్పాను కదా భారతీ హల్వా ఏదో అంటారు అని, మేబీ బికాస్ ఆఫ్ దాట్ కలర్స్ అనుకుంటాను, రెడ్ వైట్ గ్రీన్ వస్తుందంట. సో కాదు కాదు, భారతీ హల్వా ఇప్పుడు రాజకీయ నాయకుల్లో 2-3 రకాల పిసులు అచ్చా, ఇండియన్ ఫ్లాగ్ జాతీయ జెండానా, మధ్యలో కోవా పెడతారా? ఇక్కడైతే క్యారెట్ ఉంది కదా, క్యారెట్ హల్వా ఉంది కదా, అది కొంచెం తగ్గిందనమాట. సో అందుకని ఇంకా మధ్యలో అలా పెట్టకుండా ఈ రెండు వేసేసి మొత్తం కోవా ఉంది కదా అది నీట్గా స్ప్రెడ్ చేసేసి దానిపైన ఏమో ఫస్ట్లో వేపుకున్నాం కదా ఏంటది పుచ్చపప్పులు, ఆ తర్వాత క్యాష్యూ నట్స్ అవన్నీ కూడా స్ప్రెడ్ చేసేసారు. అంతే, ఎంత బాగుందో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి. నేను తినను బిర్యానీలో తింటాను. పండి ఎలా ఉందో, మాధురి అక్క ఎలా ఉంది చెప్పు. చాలా బాగుంది బాలు, తిని చెప్పు. బాగుందండి అక్క, తిను. సో అదనమాట ఇవాళ రెసిపీ, మస్ట్ ట్రై, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇన్స్టాలో పిక్స్ పెట్టండి ఎవరన్నా చేశారు అంటే, మీ అందరికీ నచ్చేస్తుంది. So I hope you all enjoy today's video and see you all very very soon. Taste taste. Halwa. Halwa, halwa. చూడండి.